Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Ready అవుతున్న జగన్ కీలక మీటింగ్కు ముహూర్తం ఫిక్స్. ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయాలకు సిద్ధమవుతున్నారు. ఇక కార్యాచరణలో దిగాలని డిసైడ్ అయ్యారు. తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో రానున్న రోజుల్లో ప్రజలతోనే ఉండాలని నిర్దేశించారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇది పొలిటికల్ మైండ్ గేమ్గా వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ సీఎం జగన్ ముందుగానే ఎన్నికలకు తమ సైన్యాన్ని మాత్రం సిద్ధం చేయనున్నారు. అందులో భాగంగా వైసీపీ ఎమ్మెల్యేలతో కీలక భేటీ ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ఈ నెల 10న జరిగే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే దీనిని ఏర్పాటు చేశారు. అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశామని, ప్రజల్లోకి వెళ్లాలని సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. అదే సమయంలో నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల పనితీరుపైన సీఎం సర్వే నివేదికలతో సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఏ విధంగా ముందుకెళ్లాలో, క్షేత్రస్థాయిలో ఏ రకంగా వ్యవహరించాలో సీఎం జగన్ రూట్ మ్యాప్ ఫిక్స్ చేయనున్నారు. టికెట్ల కేటాయింపునకు సంబంధించి తాను పరిగణలోనికి తీసుకునే అంశాలపైన క్లారిటీ ఇవ్వనున్నారు. ఎటువంటి మొహమాటాలకు తావు లేకుండా తన లక్ష్యం, తాను ఎమ్మెల్యేల నుంచి ఏం కోరుకుంటున్నది జగన్ స్పష్టత ఇస్తారని తెలుస్తోంది. ఇదే సమయంలో తాము గెలిచిన నియోజకవర్గాలలో పనులు చేయించడానికి నిధుల సమస్యపైనే ప్రధానంగా పలువురు ఎమ్మెల్యేలు పార్టీ సమన్వయకర్తల వద్ద ప్రస్తావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి డెవలప్మెంట్ ఫండ్ క్రింద 2 కోట్ల మేర నిధులు ఈ బడ్జెట్లో ప్రతిపాదించే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. దీని ద్వారా నియోజకవర్గంలో పనులకు ఎమ్మెల్యేలకు వెసులుబాటు కలుగుతుందని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. ఉగాది నుంచి ఏపీలో 26 కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభం కానుంది. 1-2 జిల్లాల పేర్లు మార్పు చేర్పులపైన అభ్యంతరాలు ఉన్నా వాటిని ఈ నెలాఖరులోగా పరిష్కరించే ఆలోచన చేస్తున్నారు. ఈ నెల 25వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో ఈ సమావేశాల్లోనే రాజధానుల వ్యవహారంపైన ప్రభుత్వం స్పష్టత ఇస్తుందని తెలుస్తోంది. ఇక మంత్రివర్గం ఏర్పడి 3 ఏళ్లు కావడంతో కొత్తగా మంత్రివర్గ విస్తరణపైన సీఎం జగన్ తేల్చే అవకాశం ఉందని సమాచారం. గతంలోనే ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో 80-90% వరకు మార్పులుంటాయని, కొత్తవారికి అవకాశం దక్కుతుందని సీఎం చెప్పారు. 2.5 ఏళ్ల కాలానికే మార్పు చేయాలని భావించిన 3 ఏళ్ల కాలం వరకు వారిని కొనసాగించారు. అయితే ప్రస్తుతం ఉన్న మంత్రులనందరినీ తప్పించి కొత్తవారికి అవకాశం ఇస్తారని చెబుతున్నారు. ఈ విషయంపైన సీఎం ఈ సమావేశాల్లోనే క్లారిటీ లేదా సంకేతాలైనా ఇస్తారని తెలుస్తోంది. 7-8 తేదీలలో పార్టీ ప్లీనరీ సమావేశాల నిర్వహణపైన సీఎం ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే ప్రభుత్వంపైన ప్రతిపక్షాలు వ్యతిరేక ప్రచారం చేస్తున్నా పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఆ ప్రచారాన్ని తిప్పుకొట్టే బాధ్యతలు తీసుకోవడం లేదనే అభిప్రాయం ఉంది. దీంతో ఈ సమావేశం ద్వారా సీఎం జగన్ టార్గెట్ 2024 లక్ష్యంగా రూట్ మ్యాప్ ఎమ్మెల్యేలకు ఫిక్స్ చేస్తారని తెలుస్తోంది. అదే సమయంలో తాను సైతం ప్రజల్లోకి వచ్చే అంశంపైన క్లారిటీ ఇవ్వనున్నారు. చాలా కాలంగా జిల్లాల పర్యటనలకు వెళ్లాలని భావించినా సాధ్యపడలేదు. ఇక ఉగాది నుంచి కొత్త జిల్లాలు ఏర్పాటు కానుండడంతో సీఎం పర్యటనలు ప్రారంభించేలా కసరత్తు జరుగుతున్నట్లుగా సమాచారం. దీంతో ఒక విధంగా ఈ సమావేశం ద్వారా సీఎం జగన్ వచ్చే ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడంలో తొలి అడుగు వేస్తున్నట్లుగా పార్టీలో చర్చ జరుగుతోంది. దీంతో సీఎం ఏం చెబుతారు, ఎటువంటి నిర్ణయాలు ప్రకటిస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది.